నాకు తెలిసి నా కొడుకు ఏ తప్పు చేయలేదు కానీ వాడి చేత నువ్వే తప్పులు చేయించాలని చాలా ప్రయత్నం చేస్తున్నావని నాకు అర్థమైంది నీ పద్ధతి మార్చుకొని నీ దారిని నువ్వు వెళ్ళు లేదంటే సర్వనాశనం అయిపోతావు నా భార్య జయంతికి నా అల్లుణ్ణి కుదుని రాకుండా చేసావే మరి ఆ నొప్పి అప్పుడు నీకు అర్థం కాలేదా రంజిత్ నీ నవ్వు వెనుక ఎంత మంది కన్నీళ్లు ఉంటాయో కూడా బాగా ఆలోచించుకో ఓ వై కళ్యాణ్ వెళ్తాను నా కొడుకు శిక్ష పడిందో నీ అంత చూస్తాను నో నేను అలా చేయలేను ప్లీజ్ సో నన్ను ఇంకా బలవంత పెట్టొద్దు ఈ పని మాత్రం చేయలేను చేయాలి ఇది నా ఆర్డర్ సర్ ఇప్పటిదాకా మీరు చెప్పిన ప్రతి పని చేశాను ఇప్పటికే నా వల్ల ఆనంద్ కుటుంబంలో సమస్యలు మొదలయ్యాయి భార్య భర్తల మధ్య గొడవలు కూడా పెరుగుతున్నాయి ఇలాంటి సమయంలో నేను ఇలా చేస్తే ఏంటి వాడి మీద జాలా చాలి కాదు సార్ దాని వల్ల పరువు పోతుంది వాడి పరువు పోవాలనే కదా ఈ పని చేయమంటుంది సార్ పోయేది ఆయన ఒక్కడి పరువే కాదు ఆనందో పాటు నా పరువు కూడా పోతుంది నీకు పరువు ఏంటి సార్ నేను పెళ్లి కాని ఆడ పిల్లని అది మీరు గుర్తు పెట్టుకొని మాట్లాడండి చూడు జ్యోతి నీకు పరువు ముఖ్యమా నీ తల్లి ప్రాణం ముఖ్యమా మీ అమ్మకు ట్రీట్మెంట్ ఇస్తే బ్రతుకుతుందని డాక్టర్లు భరోసా ఇస్తారేమో కానీ నేను చెప్పిన పని చేయకపోతే నీ తల్లి చచ్చిపోతుందని నేను గ్యారెంటీ ఇస్తాను సర్ మీరేలా చెప్తే ఎలా కొంచెం నా ఫ్యూచర్ కూడా ఆలోచించండి సార్ డబ్బుంటే మన ఫ్యూచర్ ఎప్పుడూ మన చేతుల్లోనే ఉంటుంది నిన్ను నేను అపాయింట్ చేసింది ఆనంద్ గాండి ట్రాప్ చేయడానికి వాడి పతనం చూసి వాడి మామ కుమిలిపోవాలి తన కూతురు జీవితం బాగు చేసుకోలేక ఏడవాలి నా కొడుకు జీవితాన్ని జైలు పాలు చేశాడు నా కొడుకు భవిష్యత్తు కంటే గొప్పదా నీ ఫ్యూచర్ జ్యోతి నేను నీకు ముందే చెప్పాను నాతో పని చేయడం అంటే కత్తితో సాము చేయడం జాగ్రత్తగా ఉంటే అవతల వాడికి డేంజర్ లేదంటే నీకే డేంజర్ బాగా ఆలోచించు నువ్వు కాదంటే నా మనుషులు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు చేస్తాను తాళం వేసినట్లుగానే ఉంది లోపలికి ఎలా వచ్చానా అని ఆశ్చర్యపోతున్నావా నా కూతురు ఆనంద్ భార్య అని తెలుసు కూడా నువ్వు మెల్లగా వాళ్ళ మధ్యలోకి దొంగతనంగా ఎలా రావాలని చూస్తున్నావో అలాగే ఏంటి భయపడుతున్నావా లేక భయం నటిస్తున్నావా నువ్వు అసలు ఆడదానివేనా ఆడదానికి భూదేవంత ఓర్పు ఆకాశమంత మంచితనం ఉంటాయంటారు నీలో ఏమాత్రమైన మంచితనం అనేది ఉందా నువ్వు అసలు ఇలాంటి పనులు చేస్తున్నావని మీ అమ్మగారికి తెలుసా తెలిస్తే నీలాంటి దాన్ని కన్నందుకు ఆవిడ మీద ఆవిడకి అసహ్యం కలిగేది అసలు తప్పు నీది కాదు ఇలాంటి దౌర్భాగ్యురాలని కని పెంచిన మీ అమ్మది దయచేసి మా అమ్మని మాత్రం ఏమనకండి
నీకు మీ అమ్మ మీద అంత ప్రేమ ఉందా? అమ్మ మీద ప్రేమ గౌరవం ఉన్న ఏ ఆడది నీలాగ బరి తెగించి తిరగదు. నీకేం కావాలి అని అడిగాను. నువ్వు డబ్బు కోసమే ఇలాంటి నీతి బాణల పనులు చేస్తున్నావని నీకు డబ్బులు ఇద్దామని వచ్చాను. నేను ఆ డబ్బు నీకెందుకు ఇద్దామనుకున్నానో తెలుసా? నా కూతురు కాపురాన్ని కాపాడుకుందామని కాదు. నా కూతురు లాంటి మరో ఆడపిల్ల తప్పుడు దారిలో వెళ్తుంటే సరిదిద్దుదామని చూశాను. నిజంగా నువ్వే నా కూతురు జీవితానికి అడ్డం అనుకుంటే నీ దగ్గర దాకా వచ్చి నీకు డబ్బిచ్చి నిన్ను బతిమలాడాల్సిన అవసరం నాకు లేదు. ఒకే ఒక్క ఫోన్ కాల్ చాలు, కనీసం నీ డెడ్ బాడీ కూడా మీ అమ్మకు దొరికేది కాదు. ఏంటి బెదిరిస్తున్నారా? ఉన్న నిజమే చెప్తున్నాను. నేను తలుచుకుంటే నిన్ను ఈ క్షణమే ఇక్కడికిక్కడే మసి చేసేయగలను. కానీ ఎందుకాగానో తెలుసా? నీ మొహం చూసి కాదు, మీ అమ్మ పరిస్థితి చూసి జాలిపడి నిన్ను వదిలేశాను. కానీ అది నా చేతకాని తను అనుకుంటున్నావు కదూ. నేను డబ్బిస్తాను, ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో అంటే ఆ మాట తీసుకుపోయి ఆనందుకి చెప్పావు. ఆనందుని రెచ్చగొట్టి నా మీదకి పంపించావు. నేనేం మీతో గొడవ పడమని పంపించలేదు, మీరు వచ్చిన సంగతి చెప్పాను. నాకు తెలుసు నువ్వెంత తెలివిగా ఆనందుని రెచ్చగొట్టి పంపించావు. నీలాంటి వాళ్ళని నేను ఎంత మందిని చూస్తుంటాను. నీకు 10 రోజులు టైం ఇచ్చింది ఎందుకో తెలుసా? నీ గురించి నువ్వు ఆలోచించుకుంటావని. నీకు 1 కోటి రూపాయలు ఇవ్వాలనుకుంది, నాకు నా కూతురు మీద ఉన్న ప్రేమ ఎలాంటిదో అర్థం చేసుకుంటావని. నీ అందం చందం చూపించి నా అల్లుణ్ణి నీ వల్ల వేసుకుందాం చూస్తున్నావు కదూ. అది నీ వల్ల కాదు, ఎందుకంటే ఆనంద్కి మధు అంటే ప్రాణం. అంత నమ్మకం ఉన్నప్పుడు నన్నెందుకు ఇలా భయపెట్టాలని చూస్తున్నారు? ఎందుకంటే ఇలాంటి చీప్ క్యారెక్టర్ వల్ల నా అల్లుడు క్యారెక్టర్ లేని మనిషిగా నలుగురిలోనూ ముద్ర పడకూడదని నీ దగ్గరికి వచ్చాను. నా కూతురు మధు ఆనంద్ని ఎంతగా ప్రేమించిందో తెలుసా? తన కోసం నా ఆస్తిని కూడా కాదనుకుంది. నా అల్లుడు ఆనంద్ ఎంత గొప్ప మనిషో తెలుసా? కోట్లు తీసుకొచ్చి తన కాళ్ళ దగ్గర కుమ్మరించిన తన ఆత్మాభిమానం చంపుకొని గొప్ప మనిషి. నాతో ఎన్ని గొడవలున్నా నా కూతుర్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. అలాంటి జంటకి నీలాంటి దాని వల్ల ఇబ్బందులు రాకూడదు. నీ వల్ల వాళ్ళ గురించి నలుగురిలో చర్చించుకోకూడదని వచ్చాను, కానీ నిన్ను ఇక్కడి నుంచి పంపించడం నాకు క్షణాల్లో పని. నా అల్లుణ్ణి తాగించి నీ పడగది వరకు తీసుకొచ్చి అల్లరి చేయాలని చూశా. చూడు, నాకు ఈ ప్రపంచంలో ఉంది నా కూతురు అల్లుడే. వాళ్ళ గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్న నిన్ను చంపకుండా వదిలిపెట్టాలి అంటే రేపు రాత్రికల్లా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆడపిల్లవు కాబట్టి నీకు ఇంకో అవకాశం ఇస్తున్నాను. నీ అమ్మని తీసుకుని నువ్వు ఉన్న పళంగా వెళ్ళిపోయావా, అది నీకు నీ భవిష్యత్తుకి మంచిది. నా బిడ్డ సుఖం కోసం, దాని సంతోషం కోసం నేను ఇన్నాళ్ళు బతికాను. దాని కాపురానికి ఇబ్బంది వస్తుంది అంటే ఇక ఏమాత్రం సహించను. చూడు, నేను ఇలా వచ్చిన విషయం వెళ్ళి మళ్ళీ ఆనంద్కి చెప్పుకున్నా సరే రేపు రాత్రి వరకే నీకు టైం. ఆలోగా నువ్వు వెళ్ళలేదో ఎల్లుండి తెల్లారుతుంది, కానీ నీ బతుకు అస్తమిస్తుంది. గుర్తుంచుకో. ఎక్కడికి వెళ్ళావు జ్యోతి? నీ గురించే వెయిట్ చేస్తున్నాను. ఇదిగో ఈ ప్రాజెక్ట్ ఫైల్ వెంటనే అప్లోడ్ చేయి. సార్, నేను మీతో ఒక విషయం మాట్లాడాలి. దేని గురించి? ఆఫీస్ విషయం కాదు సార్, మన పర్సనల్ విషయం. మన పర్సనలా? అవును సార్, చాలా అర్జెంట్. ఏంటో చెప్పు. ఇక్కడ కాదు సార్,
మీరొక్కసారి బయటికి రండి. అరే ఏంటి జ్యోతి, ఏమైంది? దేని గురించి అంత కంగారు పడుతున్నావు? విషయం ఏంటో చెప్పు. ఇది నా చాంబరే కదా, ఇక్కడికి ఎవరు వస్తారు? అది ఆనంద్. ఏంటి ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు? అదేం లేదు సార్. ఏమి లేదు ఆనంద్, రేపు మనం ఒకసారి మియాపూర్ సైట్కి ఇన్స్పెక్షన్కి వెళ్ళి రావాలి. అలాగే సార్. ఓకే, మీరు మాట్లాడుకోండి. క్యారియా చూసారుగా సార్, ఇక్కడుంటే నేను సరిగ్గా మాట్లాడలేను. దయచేసి వెళ్దాం, పదండి. సరే పద. ఇప్పుడు చెప్పు ఏంటి సంగతి, ఏ విషయం గురించి చెప్పాలని అంత అర్జెంటుగా రమ్మన్నావు? మీ మామయ్య గారి గురించి. ఆయన ఆయనే చేశారు మళ్ళీ. ఆ రోజు ఇంటికి వచ్చి డబ్బులిచ్చి బెదిరించి వెళ్లారు కదా, దానికి అప్పుడే ఆయన దగ్గరికి వెళ్ళి గొడవ పడి వచ్చాను కదా. ఇంకోసారి ఇలాంటి పనులు చేయొద్దని డైరెక్ట్ గానే చెప్పాను. దానివల్లే అనుకుంటా, 10 రోజులు టైం ఇచ్చిన మనిషి ఇప్పుడు కేవలం 24 గంటలే టైం ఇచ్చారు. అంటే ఆయన ఇంకోసారి ఇంటికి వచ్చారా? రావడం అయింది. నాకు ఈసారి వార్నింగ్ చాలా స్ట్రాంగ్ గా ఇచ్చారు. 24 గంటల్లో ఊరు వదిలిపెట్టి వెళ్ళకపోతే ఏం చేస్తానో చూడు అన్నారు. వదిలిపెట్టి వెళ్ళకపోతే ఏం చేస్తారంట? ఏమోనండి, ఆయన వరుస చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. ఇంటికి వేసిన తాళం వేసినట్టే ఉంది. నేను తాళం తీసి లోపలికి వెళ్లేసరికి మీ మామయ్య గారు సరిగ్గా ఇంట్లోనే ఉన్నారు. నేను డబ్బులిచ్చినా తీసుకోలేదు, వార్నింగ్ ఇచ్చినా బెదర్లేదు, వెళ్ళి మా అల్లుడికే చెప్తావా అంటూ చాలా కోపడ్డారు సార్. అందుకే సార్ నేను మా అమ్మని తీసుకుని వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తావు జ్యోతి? ఎక్కడికైనా వెళ్తాను సార్. ఇక్కడే ఉండి ఇలా రోజు వార్నింగ్లు ఇస్తుంటే భయపడుతూ బ్రతకడం నా వల్ల కాదు సార్. నేను వెళ్తాను. నువ్వు వెళ్తే ఆయన వేసిన నింద నిజమవుతుంది జ్యోతి. అవును, నువ్వు ఏ తప్పు చేయకుండానే తప్పు చేసిన దాంట్లో మిగిలిపోతావు. నువ్వే కాదు, నీతో పాటు నేను కూడా తప్పు చేసిన వాళ్ళ మిగులుతాను. అందుకే నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. మీరు వెళ్ళొద్దంటారు, మీ మామగారు ఉంటే ఊరుకోను అంటారు. అటు చూస్తే మా అమ్మగారి పరిస్థితి ఏం బాగాలేదు. ఈ గొడవల మధ్య ఆవిడ ఆరోగ్యం ఏమైపోతుందో అని భయంగా ఉంది సార్. నేను వెళ్ళిపోతాను ప్లీజ్. నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు జ్యోతి, నువ్వుంటున్నావు. ఎవరేం చేస్తారో అది చూద్దాం. మీకు తెలియదు సార్, అనుమానం అనేది మనిషి చేత ఏ పనైనా చేయిస్తుంది. పైగా కళ్యాణ్ గారు ఆయన కూతురు జీవితం నా వల్ల నాశనం అవుతుందని నమ్ముతున్నారు. ఆ రోజు నేను వెళ్ళిపోతాను సార్ అంటే వద్దు వద్దు అని ఆపారు. మీ మీద గౌరవంతో మీరు కష్టపడతారు అనే ఉద్దేశంతో నేను ఇలాగే ఉండిపోయాను. కానీ నా వల్ల మీ కుటుంబంలో ఇన్ని గొడవలు వస్తాయని అస్సలు అనుకోలేదు. మీరు చాలా మంచివాళ్ళు సార్. ఏమాత్రం పరిచయం లేని నాకు ఉద్యోగం ఇచ్చి మీ గొప్పతనాన్ని చాటుకున్నారు. కానీ మీ రుణం తీర్చుకునే అవకాశం నాకు కలగడం లేదు. నేను వెళ్ళిపోతాను సార్. నీకేమైనా పిచ్చా? నేను వెళ్ళొద్దు అంటుంటే వెళ్తానంటావేంటి? అంటే నేను తప్పు చేశాను నిరూపించాలనుకుంటున్నావా? ఇప్పుడు నువ్వు వెళ్ళడానికి వీల్లేదంతే. కానీ కళ్యాణ్ గారు నాకు 24 గంటలే టైం ఇచ్చారు. ఆయన వచ్చి నా ముందు నిలబడి నీ అంత చూస్తాను అంటుంటే ఏం చేయాలి? ఓకే, ఈసారి ఆయన వచ్చినప్పుడు ఆయనకెదురుగా నేను నిలబడతాను.
నీకు 24 గంటలు టైం ఇచ్చారు కదా, ఆ 24 గంటలు దాటేదాకా నేను వచ్చి మీ ఇంట్లో ఉంటాను. ఆయన ఏం చేస్తారో అది చూస్తాను. వద్దు సార్, దయచేసి మీరు మా ఇంటికి రాకండి. వస్తే దానికి కూడా ఏదో ఒక కథ అల్లుతారు. నా పరువు పోయినా పర్వాలేదు, నన్ను ఏమన్నా నేను పట్టించుకోను సార్. కానీ మిమ్మల్ని ఏదైనా అంటే భరించలేను సార్. నువ్వు నా మనిషి విజ్యోతి, నిన్ను ఎవరైనా ఏదైనా అంటే నేను ఊరుకోను. నువ్వు వద్దన్నా నేను ఇంటికి వస్తున్నాను, ఎవరేమంటారో అది చూస్తాను. వద్దు సార్. ఈ విషయంలో నువ్వు ఇంకేం మాట్లాడడానికి వీల్లేదు. దట్స్ ఆల్. ఏంటండే ఇందాక నుంచి క్యాలెండర్ తో తెగ కుస్తీ పడుతున్నారు, ఏం చూస్తున్నారు ఏంటి? పండగ ఇంకా ఎన్ని రోజులుందా అని. పండగ గురించా? ఎందుకండే? ఓహో, నాకు బట్టలు కొందారనా? అమ్మగారు ఇప్పుడే చెప్పేస్తున్నాను, ఎప్పటిలాగా నాకు ఈ పొట్టి నిక్కర్లు వద్దండి. ఈసారి నాకు మంచి సూట్ కొని పెట్టండి. నీకు సూట్ ఎందుకురా? ఎందుకంటారేటండి, సూట్ వేసుకుని మెళ్ళో టై కట్టుకుని ఈ పెద్ద పెద్ద హోటల్ వడ్డిస్తారు చూడండి, అట్టా వడ్డిస్తారండి. అప్పుడు నాకు ఓ పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ లో పనిచేసిన ఫీలింగ్ కలుగుతుంది కదండి, అందుకేనండి. ఆ మాట కళ్యాణికి చెప్పరా? అమ్మో వద్దులేండి, ఆయన గారికి అసలు ముక్కు మీద కోపం. సూట్ అడిగాను అనుకోండి, సూటిగా మరీ మోటుగా నా మొహం పచ్చడి చేసేస్తారు. ఆ భయం ఉంది కదా, చాలు. సరే గారి అమ్మగారు, ఈ పండక్కి అల్లుడు గారు సింహం గారు వస్తారంటారా? ఎందుకు రారా? వస్తారు. ఏమోనండి, అల్లుడు గారు వాళ్ళకని చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉందండి. ఎందుకైనా మంచిది, మీరు ఒకసారి సినిమా గారికి ఫోన్ చేసి కనుక్కోండి. ముందు మీరు ఫోన్ చేయండి అమ్మగారు, సినిమా గారు వచ్చారనుకోండి ఆహా రుచికరమైన పిండి వంట చేసి ఎరగొట్టేస్తాను. నాకు కూడా పచ్చడి బతుకులు తిని తిని నోరు చచ్చిపోయిందండి. మీరు ఇంకేం ఆలోచించకండి, ముందు ఫోన్ చేయండి. పక్కన పెట్టండి క్యాలెండర్, ముందు పక్కన పెట్టండి, పక్కన పెట్టండి. ఫోన్ చేయండి, చెప్తాను చేయండి. నంబర్ గుర్తుంది కదండి. హలో అమ్మా. మధు ఎలా ఉన్నావు నానమ్మా? నేను బాగానే ఉన్నాను తల్లి, నువ్వెలా ఉన్నావమ్మా? బాగున్నాను నానమ్మా. ఏమా పండక్కి మీ ఆయన తీసుకుని వస్తున్నావు కదా, ఎలాగైనా సరే ఒక్కసారి వచ్చి వెళ్ళడమ్మా. ఇలా పండక్కి వచ్చి వెళుతుంటేనే మనుషుల మధ్య ఉన్న గొడవలు మనస్పర్ధలు తగ్గుతాయి. అలాగే నానమ్మా, తప్పకుండా వస్తాను. ఏమోనమ్మా, అంతకుముందు కూడా మీ అమ్మ జయంతికి వస్తానని రాలేకపోయావు. మీ డాడీ ఎంత బాధపడ్డాడో తెలుసు కదా, ఈసారి మాత్రం అలా జరగకుండా చూడు తల్లి. ఎలాగైనా సరే ఆనందం తీసుకుని నువ్వు రావాలి. అందరూ కలిసి నవ్వుతో మాట్లాడుకుంటుంటే చూడాలనుందమ్మా. అలాగే నానమ్మా, తప్పకుండా వస్తాం. చాలమ్మా, నువ్వు ఆ మాట అంటే నాకు చాలా సంతోషం. ఉంటానమ్మా. మధు ఏమిటమ్మా, ఏమిటి అలా ఉన్నావు? చెప్పమ్మా. మా నాన్నమ్మ ఫోన్ చేసింది మావే గారు. అయితే నన్ను ఆయన్ని మర్చిపోకుండా పండక్కి ఇంటికి రమ్మని చెప్తుంది. నేను తీసుకొస్తానని మాటిచ్చాను, కానీ ఆ మాట నిలబెట్టుకుంటానో లేదో అని భయంగా ఉంది.
ఎందుకు నిలబెట్టుకోలేవు చెప్పు. చక్కగా వెళ్ళండి, వాళ్ళు ఆనందిస్తారు, మీకు బాగుంటుంది కదా. వెళ్ళటానికి ఆయన రావాలి కదా మావే గారు. పోయినసారి అమ్మ జయంతికి ఇలాగే మాటిచ్చి వెళ్ళలేకపోయాం. మరోసారి అలాగే జరిగితే డాడీ చాలా బాధపడతారు. చూడమ్మా, అప్పుడంటే ఆ రంజిత్ కావాలని ఆనందన్ ఆఫీసులో ఆపేశాడు. ప్రతిసారి అలా ఎందుకు జరుగుతుంది? ఒకవేళ అలాంటిది ఏమన్నా జరిగితే నేను ముందే ఆనంద్కు చెప్తానమ్మా. నువ్వేం దిగులు పడకు. కాఫీ తీసుకురమ్మంటారా? వద్దు జ్యోతి. ఎందుకు సార్ అంత సీరియస్గా తీసుకుంటారు? మీ మావయ్య గారు ఏదో కోపంలో అలా అన్నారు, కానీ ఆయన ఏం చేయరు. నీకు తెలియదు జ్యోతి, ఆయన కూతురు కోసం ఎంతకైనా తెగించే మనిషి. నిన్నేదో చేస్తానన్నారు కదా, ఏం చేస్తారో అది చూద్దాం. 24 గంటలు టైం ఇచ్చారన్నావు కదా, నేను ఇక్కడే ఉంటాను, ఏం చేస్తారో తేల్చుకుంటాను. సార్, నా వల్ల మీ మధ్య గొడవలు రావడం ఇష్టం లేదు సార్. పోనీ, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. జ్యోతి, చెప్పాను కదా, నువ్వు అలా వెళ్ళిపోతే మా మావగారు వేసిన నింద నిజమైపోతుంది. నీకు ప్రొటెక్షన్గా నేను ఇక్కడే ఉంటాను, ఆయనే వస్తారు, ఎవరినైనా పంపిస్తారో అది చూస్తాను. ఈ దేవుడు బంగారు పళ్ళెంలో పెట్టి గొప్ప జీవితాన్ని ఇచ్చాడు. నాకు అవసరం లేదు అని కాళ్ళతో నెట్టేసి ఇదిగో చివరికి ఈ స్థితికి దిగజారాడు.